చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటన గ్రాండ్ సక్సెస్ అని చెప్పి ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పానండి నేను. అది ఎందుకు సక్సెస్ అని నేను వివరంగా అందులో మాట్లాడాను. అయితే ఇది ఎంత విజయవంతం అయిందంటే ఇప్పటిదాకా జరిగినటువంటి ఈ సభల సమావేశాలన్నీ ఉత్తరాంధ్రలో చంద్రబాబు నాయుడు గారివి. వైసీపీ గుండెల్లో ఇది గుబురు పుట్టిస్తోంది అని ఇది ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, లేకపోతే నేను కూడా ఆ మాట నిజానికి అనలేదు ఇప్పటిదాకా. ఇది స్వయంగా గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్ వారు చెప్తున్నారు. గ్రేట్ ఆంధ్ర అనేటువంటి వెబ్సైటు వైసీపీ అనుకూల వెబ్సైట్ ఓవరాల్గా అని చెప్పి అందరికీ తెలుసు. అయినా కూడా వాళ్ళు కూడా విశాఖ జిల్లాలో ప్రమాద ఘంటికలు అని చెప్పి చాలా స్పష్టంగా హెడ్లైన్ పెట్టి వాళ్ళు వార్త వేశారండి. అంటే ఏ స్థాయిలో ఉత్తరాంధ్రలో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లు సక్సెస్ అవుతున్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా ఏమంటున్నారు, వీళ్ళు సొంత సర్వేలు ఎంతైనా చెప్పొచ్చు, పార్టీ నాయకులు ఇన్ని గాంభీర్యపు పోకడలు పోయినా పోవచ్చు, పథకాలు గట్టెక్కిస్తాయనే ధీమా ఉంటే ఉండొచ్చు, ఉత్తరాంధ్రకు రాజధాని అన్నాం కదా ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని అనుకున్నా అనుకోవచ్చు, కానీ గ్రౌండ్ లెవెల్ వాస్తవం అలా లేదో చెప్పి వీళ్ళు చెప్తున్నారు చాలా స్పష్టంగా. విశాఖ జిల్లాలో వైకాపాకు 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక సుస్పష్టంగా కనిపిస్తోంది. విశాఖ జిల్లాలో చంద్రబాబు సమావేశాలకు జనం భారీగా తరలివచ్చిన తీరు చూస్తుంటే రాజకీయ వర్గాలే విస్తుపోతున్నాయి అనేది వీళ్ళ కథనం. జనంలో అధికార పక్షం మీద ఇంతటి వ్యతిరేకత వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నాయట ఈ రాజకీయ వర్గాలు. దీంతో అధికార పక్షంలో నుంచి తెలుగుదేశంలోకి జంప్ చేయాలని ఆలోచించే వాళ్ళు కూడా ఎక్కువయ్యారు అని చెప్పి చెప్తున్నాడు. దాడి వీరభద్రరావు గారికి ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చాడు. దాడి వీరభద్రరావు గారు అంతకుముందు తెలుగుదేశంలో ఉండి ఆ తర్వాత వైకాపాలోకి వెళ్ళాడు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆయన చాలా సైలెంట్గా ఉంటున్నాడు. ఆయన మీద ఒత్తిడి మొదలైందట, అర్జెంటుగా చంద్రబాబును కలవమని చెప్పి ఆయన అనుచరులు ఆయన్ని ఒత్తిడి చేస్తున్నారని చెప్తున్నారు. అట్లా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, గంటా శ్రీనివాసరావు యాక్చువల్గా ఈ ఉత్తరాంధ్ర పర్యటనలో చంద్రబాబు వెంట లేరు, ఆయన ఏ రకమైన పాత్ర వహించలేదు, అయినా కూడా ఇంత భారీ ఎత్తున సక్సెస్ అయింది, అది గమనించాల్సిన విషయం. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ వీళ్ళు ఏమంటున్నారంటే, గతంలో జిల్లాలో చక్రం తెప్పిన నాయకుడు గంటా శ్రీనివాసరావు ప్రమేయం లేకుండానే చంద్రబాబు సభలు విజయవంతం కావడం విశేషం, గ్రామానికి కనీసం ముగ్గురు తీసుకురండి అని చెప్పి ఈ పార్టీ నాయకులు గ్రామస్థాయి నాయకులకు చెప్తే 10 నుంచి 15 మంది వచ్చారని చెప్పి చెప్తున్నారు. ఇది ఇట్లా రావడం పెద్ద ఆశ్చర్యానికి గురి చేస్తోంది అని చెప్పి కూడా చెప్తున్నారు వీళ్ళు. అట్లానే కనీసం మంచినీళ్ళ ప్యాకెట్లు కూడా ఇవ్వకుండా అనే మాట కూడా వాడారండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఏ రకంగా మొబలైజ్ కూడా చేయలేదు అని. వీళ్ళు స్పష్టంగా గ్రేట్ ఆంధ్ర వాళ్ళే చెప్తున్నారు అసలు మంచినీళ్ళ ప్యాకెట్లు కూడా ఎవరికి ఇవ్వలేదు అని. చూస్తుంటే జగన్ యాంటీ మీడియా కథనాలు ప్రజల మీద గట్టిగానే ప్రభావం చూపిస్తోంది అని చెప్పి వీళ్ళు అంటున్నారంటే, ఇదేదో ఈనాడు వాళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసిన కథనాల వల్ల జనం వ్యతిరేకంగా ఉన్నారు ఆ ప్రభుత్వానికి అనేది. అది కొంత ఉంటే దాని ప్రభావం ఉండొచ్చు, కానీ ఇది స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి విధానాల పట్ల జనంలో గూడు కట్టుకున్న అసంతృప్తి, పెళ్ళిబొగుతున్న వ్యతిరేకత మాత్రమే కానీ ఇంకొకటి కాదు, అందులో డౌట్ లేదు. నాకు రాజధాని సెగ్మెంట్ విశాఖపట్నానికి రాజధాని అని చెప్పి వీడు చెప్పారండి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు, కానీ వాస్తవానికి విశాఖపట్నాన్నే రాజధానిగా చేసుకోవాలని కోరిక. అక్కడ చాలా ప్రణాళికలు ఉన్నాయి వాళ్ళకి, ఆల్రెడీ మొదలుపెట్టారు కూడా. మరి విశాఖపట్నానికి రాజధాని అన్నా కూడా తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం రాజధాని కావడాన్ని వ్యతిరేకిస్తోంది, వాళ్ళు అమరావతికి అనుకోవడం ఇట్లాంటి వాదనలన్నీ వినిపించినా కూడా విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. ఉత్తరాంధ్రలో ఓవరాల్గా తెలుగుదేశం పార్టీకే అనుకూలంగా గాలులు వీస్తున్నాయి అని చెప్పి చాలా స్పష్టంగా ఇందులో ఉంది. వీళ్ళే చెప్తున్నారు గ్రేట్ ఆంధ్ర వాళ్ళు, చంద్రబాబు మీద ప్రేమ పెంచుకుంటున్నారా అని అనుమానాలు కలుగుతున్నాయి అని చెప్పి రాస్తున్నారండి. అట్లనే అనకాపల్లి సభ విజయవంతం కావడం కూడా గమ్మత్తైన విషయం, ఎందుకంటే ఈ జగన్ గారు చాలా కాపులకు ప్రాధాన్యత ఇచ్చారు, గుడివాడ అమర్నాథ్కి మంత్రి పదవి ఇచ్చారు, అట్లనే గవర్నర్ కూడా కార్పొరేషన్ ఒకటి పెట్టారు, అయినా కూడా ప్రయోజనం ఏమీ కల్పించలేదు అని చెప్పి. అట్లనే చోడవరం లాంటి చిన్న సెంటర్లో జనం వేలాదిగా తరలి రావడం చూసి వైకాపా చోటా నాయకులు కింద మీద అయిపోతున్నారట. చోడవరం సభ అంత భారీ సక్సెస్ కావడానికి రీజన్ ఏమిటి అని కారణాలు లెక్కిస్తున్నారు. సో విజయనగరంలో ఇక బొత్స కోలగట్ల లాంటి వైకాపా నాయకులు ఉన్నారు, అయినా కూడా అక్కడ కూడా సభ ఏ రేంజ్లో జరిగిందో తెలుస్తూనే ఉంది. అలా అని అశోక్ గజపతిరాజు గారు ఆయన డబ్బులు ఖర్చు పెట్టాడని, డబ్బులు ఖర్చు పెట్టే వ్యక్తి కాదు అశోక్ గజపతిరాజు అని అందరికీ తెలుసు. అక్కడ ఏమీ డబ్బులు ఎవరో తీయలేదు చంద్రబాబు సభలకి అని చెప్పి గ్రేట్ ఆంధ్ర వాళ్ళే స్వయంగా చెప్తున్నారు.
ఎందుకంటే ఇంకా టికెట్ అన్నది ఎవరికి ఖరారు కాలేదు, అలా అని ఆశావహులు కూడా ఎవరు డబ్బులు తీయలేదు. కాస్త డబ్బులు తీయడం ఎప్పటి నుంచి మొదలు పెట్టాలని సభలకు వెళ్ళి వచ్చిన కార్యకర్తలే చెబుతుండటం విశేషం. అంటే ఎవరు అసలు డబ్బులే ఖర్చు చేయలేదని చెప్తున్నారు. చంద్రబాబు కూడా ప్రతి సభలో గంట సేపు ఉపన్యాసాలు ఇచ్చారు. కదలకుండా కూర్చోకుండా అలా నిల్చొని గంట సేపు అనర్గళంగా మాట్లాడడం కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపింది అన్నది వాస్తవం. నేను ఇంతకుముందు చెప్పానండి, చంద్రబాబు నాయుడుకున్న ఆ కెపాసిటీ గంట సేపు కదలకుండా మెదలకుండా కూర్చోకుండా మాట్లాడగలిగినటువంటి కెపాసిటీ ఆయనకు ఉంది. ఇవాళ యువకులుగా ఉన్న నాయకులు కూడా లేదు అది. వాళ్ళు అరగంట మాట్లాడితే మళ్ళీ మంచినీళ్ళు తాగాలి, కూర్చోవాలి, అటు ఇటు చూడాలి అన్నట్టుగా ఉంటారు. ఈ వయసులో ఆ స్టామినా ఏమిటి అని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. నేను అంతకుముందు వీడియోలో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియోలో నేను ఈ విషయం గురించి మాట్లాడాను. ఆయన స్టామినా, ఆయన ఎంత హార్డ్ వర్క్కి అలవాటు పడ్డాడు, ఆయన బాడీని ఎట్లా అలవాటు చేశాడు హార్డ్ వర్క్కి అనేది మనకి ఈ పర్యటనలో చాలా స్పష్టంగా తెలుస్తుందని, అదే విషయాన్ని ఇక్కడ గ్రేట్ ఆంధ్ర వాళ్ళు కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ వయసులో ఆ స్టామినా ఏమిటి అని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. మరో పక్కన జనసేన పొత్తు కూడా ఉండాలని తెలుగుదేశం కింది స్థాయి నాయకులు కోరుకుంటున్నారట. ఎందుకంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాపులు గణనీయ సంఖ్యలో ఉన్నారు, వీళ్ళు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. జనసేన దేశం ఒకటైతే మూడు వంతుల ఓట్లు ఒకవైపే పడతాయని లెక్కలు కడుతున్నారు. మొత్తం మీద ఉత్తరాంధ్రలో వేకాపాకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి అని రెండోసారి చెప్పారు మళ్ళీ చివరిలో. కానీ ఇది ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక మాత్రమే కావచ్చు. పదవులు పొందిన నాయకులు ధీమా పడిపోయినా, పదవులు పోయిన వారు పట్టించుకోకుండా వదిలేసినా ఫలితం దారుణంగా ఉండే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది అని వైసీపీకి వీళ్ళు హెచ్చరిక జారీ చేస్తున్నారు గ్రేట్ ఆంధ్రా వాళ్ళు. ముఖ్యంగా గ్రామాల్లో స్కూళ్ల పనులు తప్ప మరో పని జరగలేదు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు అన్ని గ్రామాలకు ఉండవు. రోడ్లు అయితే అన్ని గ్రామాలకు వస్తాయి. కేంద్రం ఇస్తున్న రోడ్ల నిధులు కిందికి రావడం లేదు, దాని ప్రభావం ఉంది. పైగా వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పనులకు బిల్లులు ఇప్పటి వరకు రాలేదు. ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. తెలుగుదేశం హయాంలో బిల్లులు కూడా పెండింగ్లోనే పెట్టారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ బిల్లులు అన్నీ వస్తాయని కింది స్థాయి ఛోటా కాంట్రాక్టర్లు నమ్ముతున్నారు. సరే, ఈ కాంట్రాక్టర్ల అది ఎందుకు వచ్చిందో ప్రస్తావన తెలియదు. కానీ ఓవరాల్గా వీళ్ళ స్టోరీ ఏమిటంటే విశాఖ జిల్లాలో ప్రమాద ఘంటికలు అని చెప్పి గ్రేట్ ఆంధ్ర వాళ్ళే స్వయంగా చంద్రబాబు నాయుడు గారి విశాఖపట్నం పర్యటన తర్వాత, ఉత్తరాంధ్ర పర్యటన తర్వాత ఈ వార్త కథనాన్ని రాయడం, ప్రచురించడం అనేది చాలా గమనించాల్సిన విషయం అండి. అంటే స్పష్టంగా వైకాపా వాళ్ళు, వైసీపీ వాళ్ళు చాలా భయపడుతున్నారు ఈ ఉత్తరాంధ్ర పర్యటన ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ కావడం అనేది, జనంలో వచ్చిన మార్పుకి ఇది సంకేతం అని చెప్పి వాళ్ళకు కూడా అర్థమైంది అనేది స్పష్టంగా తెలుస్తుంది దీనివల్ల.